Uppal BRS Abhyardhi Bandari Lakshma Reddy Pracharamlo Dusukupotunnaru. Intintiki KCR Padakalu BRS Manifesto Tisukupotu పాదయాత్ర చేస్తున్నారు. గతంలో తన అన్న బండారు రాజరెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉప్పల్ ఎమ్మెల్యేగా చేసిన సేవలు తన గెలుపునకు బాటలు వేస్తాయని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారంటున్న ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి బండారి లక్ష్మారెడ్డి ఉన్నారు. చెప్పండి, ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్తారు? మెయిన్గా డెవలప్మెంట్ విషయం నుంచే పోతాను. మెయిన్గా అంటే ఇప్పుడు సీఎం గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అలాగనే హరీష్ అన్న వీళ్ళందరూ నా మీద నమ్మకం పెట్టి టికెట్ ఇచ్చారు. వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ నేను వాళ్ళ పేరు ఇక్కడ పార్టీ మెయిన్గా పార్టీ గెలవనీకి అన్నీ నా సాయశక్తిలో పనిచేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అదే కాకుండా లాస్ట్ 10 ఇయర్స్లో టీఆర్ఎస్ పార్టీ చాలా మంచిగా డెవలప్ చేసింది. సుభాష్ అన్న ఎమ్మెల్యే గారు కూడా, ఆయన కూడా బాగా పనిచేసి ఉన్నాడు. మా రామ్మోహన్ అన్న ఎక్స్ మేయర్, ఆయన కూడా బాగా పనిచేసి ఉన్నాడు. వాళ్ళని కూడా మేమందరం కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళందరం కలిసి పనిచేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అంటే గత ఎన్నికల సమయంలో మీరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు, 5 ఏళ్ల పాటు పదవి రాకున్నా కూడా ఇన్ని రోజులు ఓపిగా ఉన్నందుకు మీకు ఈ అవకాశం వచ్చింది అనుకుంటారా? అంతేకాకు 100% అదే. రెండోది నేను ఎక్కడ కూడా పాలిటిక్స్ చేయలేదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అదే లైన్ మీద తీసుకొని అదే పనిచేశాను. అటు కాకుండా కూడా సీఎం గారు ఫ్యామిలీతోటి 30 ఇయర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీతోటి ఉన్నాను నేను. అదే ఇంకా కూడా ముంగట కూడా నేను తప్పకుండా వాళ్ళతోటే ఉండి పనిచేస్తాను. టీఆర్ఎస్ లైన్లోనే ఉంటాను నేను, నాకు వేరే బీఆర్ఎస్ లైన్లోనే ఉంటాను నేను. ఓకే, ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ట్రై చేశారు, మరోవైపు మాజీ మేయర్ బొంతురామన్ కూడా ట్రై చేశారు, వాళ్ళందరూ ఎట్లా కలుపుకుని పోతారు? వాళ్ళందరినీ ఆల్రెడీ ఈరోజు ఎమ్మెల్యే గారిని పోయి కలిసి వచ్చాను. రామన్నను కూడా ఈరోజు సాయంత్రం కలుస్తాను. వాళ్ళందరిని కలుపుకొనే పనిచేస్తాను. మెయిన్ క్యాంపెయిన్ వాళ్ళతోటే నడిపిస్తాను, వాళ్ళతోటే ఇచ్చేస్తాను. ప్రజల నుంచి ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా బాగుంది, ఎందుకంటే మా బ్రదరు ఇంత ముందు కూడా మున్సిపల్ చైర్మన్ ఉండే, కాపురం మున్సిపల్ చైర్మన్, దాని తర్వాత ఎమ్మెల్యే ఉండే, ఎమ్మెల్యే 9 to 14 ఉండే, దాని తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో నేను క్యాండిడేట్గా ఉండి ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో వచ్చి కంటిన్యూ పనిచేసుకుంటా ఉన్నాను. డైలీ సోషల్ వర్క్ చేసేవాడిని నేను, మా కాన్స్టిట్యూన్సీలో సోషల్ వర్క్ ఎవరికి ఎట్లాంటి పని ఉన్నా కూడా నేను ఆ పని చేసేవాడిని నేను. కాబట్టి నాకు ఈరోజు పార్టీ చూసి గుర్తింపిచ్చి నాకు టికెట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ పార్టీ అండి. ఎట్లా ఉంది ప్రజల నుంచి? చాలా మంచిగా ఉంది రెస్పాన్స్. నాకు ఇప్పుడు నేను అనుకుంటా టిన్ సిటీలో హైయెస్ట్ మెజారిటీ నాకు వస్తుందోచ్చు అనిపిస్తుంది. మొత్తం మీద తాను బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు, మరోవైపు కేసీఆర్ కేటీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారానే ఇక్కడ ఉప్పల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని చెప్పి బండారు లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.